ముత్తుకూరులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నడవడి ముత్యంగౌ, పంచాయతీ ఈవో చక్రం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముత్యంగౌ మాట్లాడుతూ, సమాజంలో అంటరానితనానికి గురవుతున్న వారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పులే అని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం విద్యే ఆయుధం అనే సిద్ధాంతంతో పనిచేసిన వ్యక్తి పులే అని అన్నారు. సామాజిక మార్పు చెందాలంటే విద్యే ఆయుధంగా చేసుకుని విద్య ద్వారానే ఈ సమాజాన్ని మార్పు చేస్తామని చెప్పి ఒక సిద్ధాంతంతో అణగన్న వర్గాల్లో అక్షర జ్ఞానం కల్పించాలని చెప్పి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి ఆమె ద్వారా భారతదేశంలో స్త్రీ విద్యను ప్రోత్సహించే విధంగా ఆమెని అనేక పాఠశాలల్ని అన్ని సామాజిక వాడల్లో ఏర్పాటు చేసి విద్యను అభ్యసించినటువంటి ఆమె అందరికీ కూడా స్త్రీ విద్యకి మూల కారణంగా ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే సావిత్రిబాయి పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మహనీయుడు బాటలో అదేవిధంగా భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క జీవిత గమనంలో ఆయన చేసినటువంటి అన్ని అధ్యయనాలలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, సామాజిక మార్పు కోసం ఆయన పాటుపడినటువంటి నాయకత్వ లక్షణాలు నాకు నచ్చాయి. మహాత్మా జ్యోతిరావు పూలే నేను గురువుగా స్వీకరిస్తానని చెప్పి ఆ రోజు ఆయన గురువుగా స్వీకరించి ఆయన యొక్క అడుగుజాడలు నడుచున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ సామాజిక మార్పు కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో అందరిలో వెలుగు నింపినటువంటి మహనీయులను మనం తరించుకోవాలి, వారిని పూజించుకోవాలి, భావతరాలకు తెలియజెప్పే విధంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకుని వాళ్ళ యొక్క అడుగుజాడలు నడిచి కనీసం మనం చదువుకున్న కొరకు మన యొక్క భావనతోటి మన యొక్క లక్ష్యంతోటి మనం ఒక హక్కుగా భావించి మన యొక్క బాధ్యతగా వారి యొక్క జీవిత విశేషాలను వారి యొక్క అనుభవాలను వారి యొక్క పోరాట పట్టి మనం భావితరాలకు తెలియజేసి ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ